ఆనందానికి పర్యాయపదమే నాణ్యమైన విద్య. అలాంటి నాణ్యమైన విద్యను అందించి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ను కార్పొరేట్ సిటిజన్స్గా మారుస్తున్న విద్యాసంస్థ వీకాన్ఫిగర్ టెక్నాలజీస్. ద రియల్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వీకాన్ఫిగర్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడింగ్ దిట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేకింగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ యాజ్ కార్పొరేట్ సిటిజన్స్. ఫర్ సర్టిఫికేషన్స్, యుఎస్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ప్రాస్పెక్ట్స్, ప్లీజ్ కాంటాక్ట్ అస్ వీకాన్ఫిగర్ టెక్నాలజీస్, 4x13 బ్రాడీపేట్ ఆపోజిట్ వజ్రం హోటల్ గుంటూర్. ఫోన్ నంబర్స్ 0863359148 అండ్ సెల్ 9994994327. బేసిక్గా మీరు విద్యావేత్త అలాగే పొలిటికల్గా కూడా యాక్టివ్గానే ఉంటారా, లేకపోతే జస్ట్ అదొక అదొక అభిరుచి మాత్రమేనా పొలిటిక్స్ అనేది? ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్ ఫర్ బ్రెడ్ అండ్ బటర్. ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్. అట్ ద సేమ్ టైం ప్రస్తుతంలోని సిచ్యువేషన్ బట్టి మన మధ్య ఇప్పుడు క్యాప్షన్ ఉంది, ఇవాళ సిస్టమ్ అనేటువంటిది మారడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేధావులు మౌనంగా ఉండటమే ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఒక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఐడెంటిఫై చేయాలి, ఆ లోపాలు సరిదిద్దే పరిస్థితిని కూడా మనం కల్పించగలగాలి. అప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్కి నేను ఒక సలహా చెప్పాను, ఏమంటే మీరు ఇవన్నీ ఎందుకండి అడగటం, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ లండన్, బ్యాంక్ ఆఫ్ టోక్యో ఇలాగా బ్యాంక్ ఆఫ్ అమరావతి అని పెట్టండి. సలహా మీరు పోయిన ప్రభుత్వానికి ఇచ్చారా? ఖచ్చితంగా ఆన్ రికార్డ్గా మీకు కావాలంటే నేను రాబర్ట్ ఆల్బర్ట్ ప్యాలెస్లో అప్పుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి నేను చెప్పినప్పుడు 2000 మంది ఎన్ఆర్ఐలు లేచి స్టాండ్ గ్రేట్ ఐడియా వెంకట్ గారు అన్నటువంటి వీడియో క్లిప్పింగ్ కావాలంటే మీకు నేను పంపిస్తాను. విద్యా వ్యవస్థ అంటే మన విద్యా వ్యవస్థ మన అవసరాలకు అనుగుణంగా ఉందంటారా? ఇక్కడ నిజాలు మాట్లాడుకుంటే చాలా బాధాకర విషయం ఉంటుంది. ఇప్పుడు మనం వాడేటువంటి ఐటమ్స్ పది తీసుకోండి, మీ ఇష్టం వచ్చినవి, లైక్ పెన్, కంప్యూటర్, కెమెరా, ఫ్లైట్, కారు, మెడిసిన్స్, ఈ 10 ఐటమ్స్లో ఏ ఒక్క ఐటమ్ అయినా ఇండియన్స్ కనిపెట్టారా? పేరెంట్స్ కూడా అలాగే అయిపోయారు, మా పిల్లలకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మా పిల్లలు ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి మా పిల్లలకి ఏమండి. పిల్లలు పేరెంట్స్ మారాలి, ఖచ్చితంగా మారాల్సిన విషయం. ఇప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలని పిల్లల మీద రుద్దటం అనేటువంటిది ఫస్ట్ సమస్య అయిపోతుంది. ఆ టైంలో ఎంఎస్సీలు డిగ్రీ చదివే రోజుల్లో ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్స్ లేవు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లేకపోయినా మేము కాస్త కూర్చొని సక్సెస్ అయ్యాం కదా. ఇవాళ స్టూడెంట్స్కి 4 సంవత్సరాలు బీటెక్ చేస్తారు, వాళ్ళని పిలిచి నువ్వు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అంటే వాడు అప్పుడు చెప్పడు, 4 సంవత్సరాలు అయిపోయే ముందో అప్పుడు ఆలోచిస్తాడు. ఆలోచించేసరికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే కాన్సెప్ట్ అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు అమ్మఒడి అనే కార్యక్రమం అనౌన్స్ చేశారు, అలాగే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రీయింబర్స్మెంట్ అని ఒక కార్యక్రమం పెట్టారు. ఒక విధంగా రెండూ మంచి ప్రోగ్రాంలే, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఫీ రీయింబర్స్మెంట్ పథకంతో లాభ పొందారు, కొన్ని లక్షల మంది లాభ పొందారు. సో ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం ఉద్దేశం ఏంటంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళడం అలవాటు చేద్దాం, అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు. అలవాటు అయిన తర్వాత వాడు చదువుకోవడం అలవాటు అయిన తర్వాత ఇంకా చదువుకోవడం బిగించేస్తాడు, నేచురల్లీ బిగించేస్తాడు. 10th క్లాస్ దాకా చదివినటువంటి పిల్లవాడు ఎక్కడికి వెళ్ళడండి, ఎక్కడికి వెళ్ళడు, అప్పుడు అక్కడ ఆ స్కూల్లోనే ఉంటాడు. ఉంటాడంటే ప్రైవేట్ వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అది కావాలి ఖచ్చితంగా, ప్రైవేట్ అండ్ కమర్షియల్ ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి, ఒక 2-3 కార్పొరేట్ కాలేజెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1500 కిలోమీటర్లు తిరిగితే జన సమస్యలు తీసుకున్నారు, కానీ నేను లాస్ట్ 15 డేస్ 12,000 స్టూడెంట్స్తో మాట్లాడటం వల్ల నాకు తెలిసింది అసలు స్టూడెంట్స్ ఇష్యూస్ ఏంటి, స్టూడెంట్స్ సమస్యలు ఏంటి. ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థకి అమెరికాలో ఉన్న విద్యా వ్యవస్థకి పోల్చి చూస్తే ఏంటి తేడా? వెరీ సింపుల్, ఇంటెలిజెంట్ వైజ్ ఇండియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. తెలివితేటలు చూసుకుంటే ఇండియన్స్ ఆర్ చాలా తెలుగు వాళ్ళు.
హార్డ్ వర్క్. ఒక్కటే ఇండియన్స్లో కనపడింది, కమిట్మెంట్. అమెరికా స్టూడెంట్స్కి ఏంటంటే కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ అంటే నిబద్ధత, ఖచ్చితంగా ఈ పని ఇప్పుడు చేయాలి, ఈ ఎగ్జామ్ ఇప్పుడు రాయాలి అనే కమిట్మెంట్ ఉంటుంది. ఈ పిల్లల్లో ఆ కమిట్మెంట్ లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి బాహుబలి సినిమా టికెట్లు ఉన్నాయా అంటే, వాడు బస్సు ఆగేదాకా కూడా కూర్చోడు, దూకి మరీ వెళ్ళిపోతాడు. అమెరికాలో అలాంటి పొరపాటు కూడా జరగవు. ఎందుకంటే క్లాసెస్ అంటే క్లాసెసే, కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తాలు ఎక్కడికి వెళ్తాలు, నో నెవర్. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు దాన్ని. ఆరోగ్యశ్రీ గురించి ఎవరు కామెంట్ చేసిన అవసరం లేదండి. డబ్బు ఉన్న వాడికి రోగాలు వస్తాయి, డబ్బు లేని వాడికి రోగాలు వస్తాయి. సో దట్ ఈస్ ది బెస్ట్ స్కీమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. బట్ పొలిటికల్గా మీరు అంటే హైదరాబాద్లో మీ ఆస్తుల కోసమే కేసీఆర్తో జగన్ ఆలోచిపడ్డాడు. ఇప్పుడు ఇలాంటి ఒక మహాయితో 100 కోట్లు ఆస్తుండొచ్చు, లేదా 200 కోట్లు ఆస్తుండొచ్చు. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 100-200 కోట్ల గురించి ఆలోచిస్తారా? లేకపోతే ఇక్కడ 4 కోట్ల జనము 5 కోట్ల జనం గురించి ఆలోచిస్తారా? మీరు పబ్లిష్ చేసే మీకు మీ దగ్గర ధైర్యం ఉంటే నేను మాట్లాడుతాను. చంద్రబాబు నాయుడు గారు 20 మంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోతే ఓడిపోవడం అనేది కన్ఫామ్, కానీ 60 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పర్ఫెక్ట్గా చేయలేదు. ఫర్నిచర్ రంగంలో రారాజు, 25 ఏళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా స్వదేశీ అయినా ఎలాంటి ఫర్నిచర్ అయినా ఇంట్లోకి అయినా ఆఫీసులోకి అయినా అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.